మీ సినిమాల్లో జనరల్లీ హీరోయిన్ కొంచెం హీరో మీద పై చేయి చూపిస్తాడు కదా, సోలో గానీ శుభమస్తు గానీ. పై చేయని కాదు కానీ ఇంపార్టెన్స్ ఉంటుంది గర్ల్ కి. అంటే అలా అంటే బేసిక్ నేను చేసిన లవ్ స్టోరీలు కదా. ఇప్పుడు బయట రియల్ లైఫ్ లో ఒక అమ్మాయిని పడగొట్టాలంటే టఫ్, అది స్క్రీన్ మీద ఉంటుంది అంతే. మీకు ఇన్ని స్కీమ్లు ఎట్లా వచ్చు పడగొట్టడం మీద? ఈ బస్ స్కీమ్ కూడా బుజ్జి గారి జరిగింది. ఇలాంటి ఐడియా ఎక్కడ? ఈ యాంగిల్ మీకు ఎలా? ఏం లేదండి, అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని వాట్సాప్లు ఇవన్నీ వచ్చాయి. అప్పుడు నేను డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో కమాన్ రాని ఒక అమ్మాయికి సైట్ వేయాలి అంటే ఐదరు వాళ్ళ ఇంటి ముందర నించోవాలి, లేదంటే బస్ స్టాప్ లో నించోవాలి, ఇంక వేరే దారి లేదు. ఐదరు కాలేజ్ కరెక్ట్, తప్పితే ఇంకా మూడే మూడు స్పాట్లు అప్పుడు. సో ఈ డీటెయిలింగ్ ఇప్పుడు అలా పనికొచ్చింది సినిమాకి. అంతే అంటే మీరు ఒక 5-6 ట్రయల్స్ చేశారన్నమాట. ఏం చేయలేదండి బాబు. అదే మీరు ఇప్పుడు హ్యాపీగా హాయిగా మీ భార్యని పూల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని మాకు తెలుసు, అందుకని మేము డీటెయిల్స్ లోకి వెళ్ళటం లేదు. ఆ ఫ్యాంటసీలన్నీ బుజ్జి గారివే. మళ్ళీ ఒక పెళ్ళైన తర్వాత ఇలా అమ్మాయిని అంటే తను స్నానం చేసిన తర్వాత తన జుట్టు ఇలా డ్రై చేయాలి, తర్వాత పొద్దున్నే లేచి ఇట్లా స్ట్రెచ్ చేస్తుంటే అమ్మాయి వచ్చి కాఫీ ఇవ్వాలి, అది కూడా అంతా. ఇగో దట్ ఇస్ ఓన్లీ అప్పుడే తెలుస్తుంది మేల్ సైడ్ నుంచి ఫ్యాంటసీ అని. ఇట్లా పొద్దునే వచ్చి సిగరెట్ డబ్బా పెట్టాలని ఇవన్నీ కూడా అందరూ మూవీ చేసేసి ఆ సక్సెస్ లో సైలెంట్ గా ఉన్నారు. ఇవాళ మూవీ చూసిన ఎక్సైట్మెంట్ లో నేను యాక్చువల్లీ మీ ముగ్గురు కన్నా నేను మూవీ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగండి. మీ ఫేవరెట్ ఎక్కడ ఎక్కువ నవ్వారు మీకు అన్నిటికంటే? లాస్ట్ హాఫ్ లో ఒక క్యారెక్టర్ రివీల్ అయింది కదా, గండల కిషోర్ గారు బయటపడ్డారు కదా కార్ లో నుంచి అందరినీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి లైన్ లో నిలబడతారా అక్కడ. అండ్ మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ రొమాంటిక్ యాంగిల్ తో పాటు కామెడీ మిక్స్ అయిపోయి ఉంది. సో అక్కడ కూడా ఆ చిన్న పాపని పెట్టుకొని నువ్వు పడ్డటువంటి అవస్థ పాపం ఎవరికి రాకూడదు, అలాగే ఆ ముసలి ఆవిడ సీట్ అడగడానికి వచ్చినప్పుడు సీన్ కూడా చాలా బాగుంది. మధ్యలో ఒక ఆవిడ కూర్చొని ఉన్నారు, మీకు కనిపిస్తున్నారు ఆవిడ కనిపిస్తున్నారు ఎట్లాగా ఉన్నారు ఏంటి అసలు? ఏం లేదు, చెయ్యాల్సింది మొత్తం చేసి సైలెంట్ గా కూర్చుని అదే మన పని అవుతుంది. యూ డిడ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్, యా హార్టీ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్. బికాజ్ జనరలీ ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా కష్టమైన విషయం ఫర్ అ హీరోయిన్, అండ్ దొరికిన తర్వాత దాన్ని పర్ఫామ్ చేసేటువంటి ఆర్టిస్ట్ డైరెక్టర్కి దొరకడం ఇంకో కష్టమైన విషయం. ఈ రెండు కాంబినేషన్లో ద క్యారెక్టర్ గీత స్క్రీన్ మీద పోర్ట్రే చేసిన విధానం ఇక అలా తరతరాలు నిలబడిపోతుంది. అది ఆ క్యారెక్టర్ గీత అంటే ఇలాగా గీత ఇలా మాట్లాడుతుంది. సో గీత విల్ బీ లైక్ ట్రేడ్ మార్క్ ఇప్పటి నుంచి, బయట కూడా ఇళ్లలో మాట్లాడే గీతలో మాట్లాడుతున్నాం ఎందుకు, ఎందుకంత కోప్పడుతున్నావు ఆ టైప్ లో వెళ్ళిపోతుంది. హ్యూజ్ కాంప్లిమెంట్. ఓకే, అండ్ ద లాస్ట్ సీన్ సెంటిమెంట్ సీన్ ఏడ్పించావు. కొంతమంది ఏడుస్తుంటే మనకు నవ్వు వస్తుంది, మరి నువ్వు ఏడుస్తుంటే మేము ఏడ్చాం. నేను కూడా సీన్ చేస్తున్నప్పుడు పిల్ల డైలాగ్ చెప్తుంటే ఆపోజిట్ లో నిలబడి నాకు కూడా లైట్ ఇట్లా కన్నీళ్ళు వచ్చేస్తుండే అనమాట. వెన్ షీ వాజ్ డూయింగ్ దట్ సీన్ ఇన్ దట్ థింగ్, అంటే ఆ డైలాగ్ బుజ్జి గారు రాసిన డైలాగు, ఈమె చెప్పిన పర్ఫార్మెన్స్, అండ్ ఆ వాయిస్లో అవతల వారి వాయిస్ ఇట్లా వణుకుతుంటే మనకు కూడా ఇమోషన్ కలిగిస్తుంటారు. సో ఐ రిమెంబర్ షూటింగ్ దట్ సీన్ అండ్ నాకు కూడా ఇలా ఐ వాజ్ ఫీలింగ్ ఇమోషనల్ వెన్ ఐ షాట్ దట్. ఈవెన్ దో లైక్ ఐ డోంట్ కేర్ అబౌట్ మ్యారేజ్, ఎవరో అంత ఇమోషనల్గా చెప్తుంటే బాధేస్తుంది. కానీ విజయ్, నువ్వు ఎప్పుడు ఏ సీన్ పర్ఫామ్ చేసినా ఏ సినిమా అయినా సరే ద ఇంటెన్సిటీ విత్ విచ్ యూ పర్ఫామ్ అది దట్ ఈస్ వాట్ ఇస్ కనెక్టింగ్ యూ టు ది ఆడియన్స్ అండ్ సిన్సియారిటీ. ఆ సీన్లో నువ్వు చేస్తున్నప్పుడు ఇది నిజంగానే జరిగిపోతుంది పాపం మీ అబ్బాయికి, మేడం నేను ఫుల్ గా మారిపోయాను, నేను కంప్లీట్లీ డీసెంట్ నౌ అంటే ఇంత డీసెంట్ గా అయిపోయాడు కదా అసలు. యాక్చువల్లీ ఈ మూవీలో అంటే వాట్ ఐ డూ ఇస్ ఆ సీన్ నాకు చెప్పినప్పుడు కంప్లీట్లీ అబ్జర్వ్ చేసేసుకొని బిలీవ్ చేసుకొని ఇంకా నిజంగా నేను చెప్తున్నాను అని చెప్పేస్తా, బేసిక్ మెథడ్ అది. బట్ ఆ స్టైల్ ఆఫ్ టెల్లింగ్, వాడు ఎగ్జాక్ట్లీ ఎలా అంటుండు, ఏ మాడ్యులేషన్లు అంటుండు, ఇట్లాంటివన్నీ డిట్టో టు డిట్టో బుజ్జి గారిని దింపా అనమాట. సో ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు, యాక్ట్ చేసి చూపించేవారు ఎగ్జాక్ట్ సేమ్, అది నీట్గా అబ్జర్వ్ చేసి
ఐ వుడ్ రెప్లికేట్ ఇట్. ఇది చూడండి ఆయన ఆయన ఎలా చేస్తారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఒకసారి లేదు మేడం నేను కంప్లీట్లీ మారిపోయాను. లేదు మేడం నేను మారిపోయాను కంప్లీట్లీ డీసెంట్ నౌ. అట్లా యాజ్ ఇట్ ఇస్ విత్ యువర్ ఫ్లేవర్ ఆడెడ్ టు ఇట్. యా విత్ మై ఫ్లేవర్ మై స్టైల్ కొంచెం నా బాడీ లాంగ్వేజ్ లో అది సో ఐ విల్ టేక్ దట్ అండ్ డు ఇట్. యా గీత కూడా అంతే. అంతేనా గీత కూడా ఫాలో అయిపోయింది పక్కా కాపీ. అంటే ఆయన చెప్తే నమ్మబుద్ధి కాదు నా ఫేస్ తో చెప్తే కొంచెం నమ్ముతారు. అంటే ఆయన ఏం చెప్తే నమ్మబుద్ధి కాదు నేను మారిపోయాను అంటే కంప్లీట్లీ ఏంటి మీకు ఆయన మీద ఉండే అభిప్రాయం అసలు స్కిన్ టోన్ హైట్ హైట్.